కాంగ్రెస్ పార్టీని నడపలేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చేతగాని తనాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఘోరంగా విఫలమైన వ్యక్తి రాహుల్ గాంధీ ఈ రోజు బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందని అడుగుతా ఉన్నాను ఎవరికి ఎవరు బీటీమో అందరికీ తెలుసు ఈ రోజు అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్ కొచ్చారు కేసీఆర్ గారిని కలవడం కోసం ఆయన గత వారం బీఆర్ లో కాంగ్రెస్ తో పాటు కలిసి బీజేపీ ఇతర పక్షాల సమావేశాలు నిర్వహించారు ఈ రోజు ఆయనే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చారు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ కు ఎవరు బీటీమో ఈ రెండు పార్టీల డీఎన్ఏ లో అంటే కేసీఆర్ గారు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే నాయకుడిగా ఎదిగాడు ఈ రెండు పార్టీలు బొమ్మా బర్సులంటి పార్టీలు రెండు పార్టీల డీఎన్ఏ ఒకటే రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే రెండు పార్టీలు కూడా కుటుంబాల చుట్టూ తిరిగేటువంటి పార్టీలే గతంలో ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకొని బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నటువంటి వీరిద్దరూ మీకు భారతీయ జనతా పార్టీని బీటీమనో ఇంకో సమితనో విమర్శించేటువంటి నైతికత ఉన్నదాని అడుగుతా ఉన్నాను మా జీవితంలో మేము ఎప్పుడూ కూడా టిఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ మీరు కలిసి పోటీ చేశారు కలిసి సంసారాలు చేశారు కలిసి ప్రభుత్వాల్లో మంత్రులుగా రాష్ట్రంలో కేంద్రంలో చేరారు మీరామంలో విమర్శించేది మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బిఆర్ఎస్ కూడా అంతే దూరం మేము గతంలో ఎప్పుడూ కూడా బిఆర్ఎస్ తో కలవలేదు భవిష్యత్తులో కలిసే ప్రసక్తి లేదు ఎర్రకోట నుంచి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రెండు అంశాలు చెప్పారు ఒకటి కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మరొకటి అవినీతికి వ్యతిరేకంగా ఈ రెండింటి మీద మేము పోరాటం చేస్తామని ప్రకటించాం మా పోరాటం కొనసాగుతుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో మాకు బిఆర్ఎస్ పార్టీ అంతే దూరం సిద్ధాంతపరంగా మేము తూర్పైతే టిఆర్ఎస్ పార్టీ పడమర కానీ మీరొకటే ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీని భుజాలెక్కించుకొని ఊరేగింపు చేసేటువంటి సాంప్రదాయం మీ రెండు పార్టీలలో ఉంది మజ్లిస్ పార్టీని పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆ పార్టీని ఊరేగిస్తున్నటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది నిన్న పోయి ఆయన కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు
రాహుల్ గాంధీ చరిత్ర ఏంటి? రాహుల్ గాంధీ ఎరకంగా రాజకీయాలకు వచ్చాడు? మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకోనే కదా మీ నాన్నగారిని మీ నాన్నమ్మ గారిని మీ తాతయ్య గారిని అడ్డం పెట్టుకోనే రాజకీయాలకు వచ్చావు కదా? నీది కుటుంబ రాజకీయ పార్టీ కాదా? గతంలో వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటే దేశానికి నష్టమని, దేశానికి ప్రమాదకరమని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటారు, లక్షల కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి తమ స్వార్థ రాజకీయాలకు సిగ్గు విడిచి కనీసమైనటువంటి నైతిక బాధ్యత లేకుండా వ్యవహరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ సమైక్యత సమగ్రతను కూడా ఖాతరు చేయకుండా దేశ సైనికులను, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి పార్టీ. కులాల పేరుతో, మతాల పేరుతో, భాష పేరుతో పబ్బం గడుపుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం దేనికైనా దిగజారేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీరు మమ్మల్ని విమర్శిస్తారు, ప్రధానమంత్రి కుర్చీ నిలుపుకోవడం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి, పత్రికా స్వేచ్ఛను మంటగలిపి దేశాన్ని పరిపాలించడం కోసం ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఈ రెండు పార్టీలకు కూడా తమ కుటుంబాలకు కుర్చీ కోసం ఆరాటమే తప్ప వీళ్ళు ఏమాత్రం నైతిక విలువ లేనటువంటి పార్టీలు రెండు కూడా. అందుకే ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.